ఫణి తుఫాన్తో ఏపీకి ముప్పు ఉందా? ఈ తుఫాన్ మరోసారి భారీ నష్టాన్ని మిగల్చబోతోందా? ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఇవాళ రాత్రికి తుఫానుగా బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఈ నెల 29 నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి తెలిపింది. ఈ నెల 30న గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, జాలర్లు వేటకు వెళ్లొద్దని ఆర్టీజీఎస్ అధికారులు హెచ్చరించారు. హిందూ మహాసముద్రానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రస్తుతం వాయుగుండంగా మారింది. శ్రీలంకలోని ట్రింకోమలేకి 1140 కిలోమీటర్లు తూర్పు ఆగ్నేయంగా, చెన్నైకి 1490 కిలోమీటర్లు ఆగ్నేయంగా, మచిలీపట్నానికి 1760 కిలోమీటర్లు దక్షిణ ఆగ్నేయంగా వాయుగుండం కేంద్రీకృతమైందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 24 గంటల్లో ఇది మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశముంది. ఇవాళ రాత్రికే తుఫానుగా మారనుందని, అనంతరం 96 గంటల్లో శ్రీలంక తీరానికి వాయువ దిశగా కదులుతూ ఈ నెల 30న ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్రల మధ్య తుఫాన్ తీరం దాటే అవకాశముందని ఐఎండి అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. మే 1న భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. తుఫాన్ కారణంగా తీర ప్రాంతాల్లో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో పాటు అలలు సాధారణం కంటే 1 మీటర్ ఎగిసిపడే అవకాశముంది. ఇప్పటికే మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. ఈ తుఫాన్కు బంగ్లాదేశ్ సూచించిన ఫణి అనే పేరుని ఖరారు చేయనున్నారు. దీనికి ముందు 2018 డిసెంబర్ 3వ వారంలో తుఫాన్ ఏర్పడింది. ఆ తుఫాన్కి పెథాయ్ పేరుని థాయిలాండ్ సూచించింది. ఆ తర్వాత క్రమంలో బంగ్లాదేశ్ సూచించిన ఫణిని ప్రకటించనున్నారు. నిబంధనల ప్రకారం తుఫాన్గా మారాకే పేరు పెడతారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏర్పడబోయే తుఫాన్కు ఫణిగా శనివారం అధికారికంగా ప్రకటించనున్నారు వాతావరణ శాఖ అధికారులు.